తుగ్లక్ పనులు చేసినప్పుడు ప్రతిపక్షాలు పత్రికలు విమర్శిస్తే సీఎంకి కోపం వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సెటర్లు వేశారు. స్వర్ణముఖి కరకట్టుల పనులకు కమిషన్లు డిమాండ్ చేస్తే కాంట్రాక్టర్ వెళ్లిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్న సమయంలోనైనా పాప పరిహారం చేసుకునే అవకాశం ముఖ్యమంత్రికి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక్క పార్లమెంటు ఉన్న అండమాన్ కంటే ఆంధ్రప్రదేశ్లో హీనంగా ఉందన్నారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధ్యతారాహిత్యంగా వివరిస్తారా? మిమ్మల్ని ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించినప్పుడు ఈ బాధ్యత మీ మీద లేదా? ఏమయ్యా అంటే దానికి సమాధానం, ఇప్పుడు పత్రికలు లేకపోతే ప్రతిపక్షాలు ఒత్తిడి చేయడం మొదలుపెట్టేసరికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బయటికి రావడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఇంత నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే పంట చేతికి వచ్చే సమయంలో సంచులు సరఫరా చేయలేదు, టార్పాలిన్లు ఇవ్వలేదు, పంట చాలా తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరు 93 లక్షల ఎకరాల్లో సాగు ఉందని చెప్పారు, ఇప్పుడు పంటే లేనట్టు చూపిస్తున్నారు. ఈ రకంగా ఉంటే మరీ ఇంకో కొత్త మోసానికి తెరలేపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం 0.04 హెక్టార్లు మాత్రమే పంట ఉందట, 16 రైతులు మాత్రమే పంట కోసారట. పోస్ట్ హార్వెస్టింగ్ దీంట్లో ఫసల్ బీమా పోర్టల్లో నమోదైన రాష్ట్రం నుంచి పంపించింది. ఏ రాష్ట్రం చూసినా కూడా 1000 హెక్టార్లలో చూపించున్నారు. ఏ రాష్ట్రమన్నా తీసుకోండి, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.04 హెక్టార్ల కేవలం 16 మంది రైతులు మాత్రమే పంట కోసారా? ఛత్తీస్గఢ్, మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మన రాష్ట్రంలో సగభాగం ఉంటుంది. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు చాలా తక్కువ, ఆంధ్రప్రదేశ్లో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ. అటువంటి రాష్ట్రంలోనే వాళ్ళు బీమా కింద వాళ్ళు 14 లక్షల 14 వేల మంది రైతులు బీమా ఇస్తే దాంట్లో దగ్గర 2000-3000 హెక్టార్లలో బీమా జరిగింది. పక్కన చిన్న రాష్ట్రము, మీలో సగం ఉన్న రాష్ట్రము, సాగు చాలా తక్కువ ఉన్న రాష్ట్రంలో అంత జాగ్రత్త తీసుకుంటుంటే ఇక్కడ పట్టించుకోలే. మొదట్లో ముఖ్యమంత్రి అయిన మొదట్లో ఫసల్ బీమా యోజనలో చేరకుండా రైతుల తరఫున ప్రీమియం నేనే కడతాను పూర్తిగా, మీరేం తీసుకో కట్టన అవసరం లేదు అన్నారు. 2 ఏళ్ళు పోయింది, మొత్తం నష్టపోయిన రైతులు నష్టపోయింది. అదృష్టవశాత్తు అంత పెద్ద కరువు రాలేదు, పెద్దగా వరదలు రాలేదు కాబట్టి ఇప్పుడు సరిపోయింది. నష్టపోయిన రైతులు పోయింది, ఉత్తుత్తి పట్టణంలోకి నేను పంట నష్టపరిహారం ఇచ్చానని చెప్పారు. ఏ రైతుకు చేరిన పాపాన పోలే. 2 సంవత్సరాలు ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం చేరని కారణంగా రాష్ట్రంలోని రైతాంగం నష్టపోయింది. 3వ సంవత్సరం చేరారు, గత సంవత్సరంలో చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 556 కోట్లు క్లెయిమ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద చెల్లించారు. అది మీ మంత్రి, మీ ఎంపీ అడిగిన దీంట్లోనే ఉంది. 2 సంవత్సరాలు 2020-21 మీరు చేరనే లేదు, 2021-22 చేరనే లేదు, నిల్, 0, 0. 2022-23 వచ్చేసరికి 556 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద క్లెయిమ్ కింద ఇచ్చింది. మీరు దేశవ్యాప్తంగా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం 152,000 కోట్లు క్లెయిమ్స్ కింద ఇచ్చింది. రైతులు చెల్లించిన ప్రీమియం 38,000 కోట్లే అయితే క్లెయిమ్స్ కింద ఇచ్చింది 152,000 కోట్లు. అంత పెద్ద ఎత్తున మిగతా రాష్ట్రాల రైతులంతా లాభం పొందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉండడం వల్ల రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే అయింది. ముఖ్యమంత్రి గారికి విషయాల మీద ఏ అవగాహన లేదు. ఆయన ఏమో అసలు ఆయన రాజకీయము ఇప్పుడు దిగిపోయే రోజుల్లో శంకుస్థాపనలు చేయడం, మళ్ళీ చేయడం, 2వసారి 3వసారి చేయాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్న చందంగా చేసిన దానికి శంకుస్థాపనలు చేయడం విషయంలో బిజీగా ఉన్నారు. కానీ వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదంటే ఇవి చేయడం, యాత్రలు, బస్సు యాత్రలు, ఇది పరిస్థితి ఉంది. ఇక్కడ ముందుగా కేంద్రం హెచ్చరించింది, పరిస్థితులు ఇలా ఉన్నాయి, రాజకీయ పరిణామాలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి, 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మోదీ ఆదేశానుసారం, ప్రధానమంత్రి గారి ఆదేశానుసారం స్పందించి స్వయంగా హోంశాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ఈ కష్టకాలంలో మేము సహాయంగా ఉంటామని, ఆపదలో ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఇప్పటికే 988 కోట్లు SDRF కింద ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఈ సంవత్సరంలో 2 విడతలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే విడుదల చేసేశారు. రాష్ట్రం ఇవ్వాల్సిన 311 కోట్లు ఇప్పటిదాకా ఒక పైసా ఇవ్వలే. కేంద్రం స్పందించి దాదాపు 1000 కోట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఓట్లతో గెలిచి
ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తూ పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. ఈ అసలు నేను ఆ మాట అనకూడదు కానీ మొన్నటి మొన్న విశాఖపట్నంలో ఒక రైలు ఇది జరిగితే 2 రోజుల తర్వాత వెళ్ళి ప్రత్యేక విమానం విశాఖపట్నం వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ మొత్తం తీసేశారు, భోగీలు మొత్తం తీసుకెళ్ళి అక్కడ పోయి ఏరియల్ సర్వే చేసి వచ్చారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా రైలు జరిగినప్పుడు ఏరియల్ సర్వే చేసిన ఘటన ఒక్కటి కూడా చూడ ఇక్కడ మాత్రమే జరిగింది. అక్కడ స్వయంగా వెళ్ళి పరిశీలించాలి, అక్కడికి వెళ్ళి అది చేయకుండా ఏరియల్ సర్వే చేశారు. వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేసి ఎక్కువ భాగాన్ని చూసి పరిశీలించి నష్ట తీవ్రతని తుఫాన్ తీవ్రతని నష్టం ఎంత జరిగిందో అంచనా వేసి చేయాలి. అది ఎవరైనా బాధ్యతాయుతమైన వ్యక్తులు చేయాల్సిన పని. అక్కడ అక్కడ చేయాల్సి చేయకూడని పని చేసి ఇక్కడ చేయాల్సిన పని చేయట్లే. ఇట్లాంటి తల తిక్క పనులన్నీ చేస్తుంటే ప్రజలు పత్రికలో తుగ్గుల కంటే ఆయన మళ్ళీ అలుగుతున్నారు ప్రజల మీద. నేను అనకూడదు కానీ ప్రజలు అంటున్నారు. ఇవాళ ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా అక్కడ ఏరియల్ సర్వే ఎందుకు, ఇక్కడ ఏరియల్ సర్వే ఎందుకు లేదు, సమాధానం లేదు. ఇటువన్నీ అడుగుతుంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రారా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్డిఆర్ఎఫ్ కింద దాదాపు 1,000 కోట్లు ఇచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి గారికి విపత్కర సమయంలో రైతాంగానికి అండగా ఉండడం కోసం ఇచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తగుదునమ్మా అని అందరూ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చారు. చాలా ఆర్భాటంగా మళ్ళీ వచ్చారు. ఎక్కడ పోయారయ్యా? స్వర్ణముఖి నది కరకట్ట చూడ్డానికి పోయారట. 2021 ఇదే జిల్లా వాసులు మీరందరూ. నవంబర్ 18 బాలిరెడ్డిపాలెం బ్రిడ్జి కూలిపోయింది. 2 సంవత్సరాల నుంచి అటువైపు పోయిన నాయకుడు లేడు, అటువైపు పోయిన ఎమ్మెల్యే లేడు, అటువైపు పోయిన వైసీపీ ఎంపీ లేడు. ఇప్పుడు వచ్చి దీనికి వెళ్ళారు. ఏంది కరకట్టల పరిశీలన అంట? అసలు స్వర్ణముఖి మీద కరకట్టలు పని 2016 మొదలైతే అప్పుడు కాంట్రాక్టరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేనాటికి 50% పనులు పూర్తి చేశారు. ఇంకో 50% పని చేయాలి 40 కోట్లు. గతంలో కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వస్తూనే ఇక్కడ మంత్రిగా ఉంటున్న అప్పుడు నీటిపారుదల శాఖ. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1,000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30 ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.